దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. అనుదిన దైవకృపా కార్యక్రమాన్ని వీక్షిస్తున్న దేవుని బిడ్డలు ఆత్మీయులైన మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియపరుస్తూ ఉన్నాం. ఈ దినం ఈ మాటలు వింటున్న మీకు ఆయన ఉన్నతమైన కృప తోడయుండునుగాక. ఈ భూలోకంలో మనుషులంగా మనమందరము ఐక్యత కలిగి జీవించాలని, మనుషులమైన మనమందరము కూడా ప్రభువుతో ఐక్యత కలిగి జీవించాలని ప్రభువు ఎంతగానో ఆశపడుతూ మనల్ని కోరుకుంటూ ఉన్నాడు. మనమందరము కూడా ఐక్యత కలిగి జీవించాలని మన ప్రభు అయిన యేసుక్రీస్తు మన కొరకు విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. దేవుడు మనతో ఐక్యత కలిగి ఉండి మనకు ఐక్యతను నేర్పిస్తూ మనకు మాదిరిగా ఉన్నాడు. మరి ఎవరైతే సంఘముతో దేవునితో ఐక్యత కలిగి జీవిస్తారో వాళ్లే ప్రభు రాకడలో ఎత్తబడతారు. అంతటి గొప్పవాడైన దేవుడు మానవ మాతృలమైన మనతో ఐక్యతను కాపాడుకోవడానికి ఆయన మనల్ని ఘనపరుస్తూ ఉన్నాడు. ఆయన ఏ రీతిగా మనల్ని ఘనపరుస్తున్నాడంటే, ఆయన మనతో ఐక్యతను కాపాడుకోవడానికి ఆయనే దిగివచ్చి మహిమ ప్రభావాలను కిరీటంగా ప్రతి మనిషికి ధరింపచేస్తున్నాడు. అంటే దేవుడు మానవుణ్ణి ఘనపరుస్తూ ఉన్నాడు. రోమపత్రిక 12:10 ఘనత విషయంలో ఒకరినొకడు గొప్పగా ఎంచుకునడి అని రాయబడి ఉంది. ఒకరినొకరం గణపరుచుకునే విషయంలో దేవుడే మనకు మాదిరిగా ఉన్నాడు. ఎందుకంటే ఎందుకు పనికిరాని మనల్ని దేవుడు గణపరుస్తూ ఉన్నాడు. అందుకే మనము కూడా ఒకరినొకరం గౌరవించుకోవాలి, ఒకరినొకరం గణపరుచుకోవాలి. గొర్రెల దొడ్డిలో ఉన్న దావీదును తెచ్చి సింహాసనం మీద దేవుడు కూర్చోబెట్టాడు. మరి ఒక మనిషిని దేవుడు అంతగా గణపరిచాడు, గౌరవించాడు. అందుకే దావీదు తన జీవిత కాలం అంతా కూడా దేవునికి కృతజ్ఞత కలిగి జీవించాడు. దేవుడు ఏ రీతిగా మనతో ఐక్యత కలిగి ఉండడానికి మనల్ని గణపరుస్తున్నాడో మనము కూడా మనుషులందరితో ఐక్యతను కాపాడుకుంటూ ఒకరినొకరిని గణపరుచుకునే వారంగా ఉండాలి. కీర్తనల గ్రంథం 16:11 నీ సన్నిధిని సంపూర్ణ సంతోషం కలదు అని రాయబడి ఉంది. రెండవదిగా, దేవుడు మనకు సంతోషాన్ని అనుగ్రహించి మనతో ఐక్యతను కాపాడుకుంటూ ఉన్నాడు. మరి హన్నాను మనం గమనిస్తే, హన్నా దుఃఖంతో దేవుని సన్నిధికి వచ్చింది. దేవుడు ఆమె దుఃఖాన్ని చూసి ఆమెను దర్శించాడు, ఆమె దుఃఖాన్ని సంతోషంగా మార్చాడు. దుఃఖంతో వచ్చిన ఆమె దేవుని సన్నిధిలో నుంచి సంతోషంతో బయటికి వెళ్ళింది. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు ఏ రీతిగా ఆయన సన్నిధికి వచ్చిన వారిని సంతోషంతో నింపి పంపించాడో ఆ రీతిగా మనము కూడా మన యొద్దకు వచ్చిన వారిని, మనతో ఉంటున్న వారిని సంతోషపరిచేవారంగా ఉండాలి. ఏ మాటను బట్టి ఎదుటి వ్యక్తులు బాధపడతారో ఆ మాట మాట్లాడకుండా మన నోటి మాటలను జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఏ పరిస్థితుల మధ్యలో సంతోషం ఉండదో ఆ పరిస్థితుల మధ్యలో సంతోషాన్ని కలిగించే వాళ్ళంగా మనం ఉండాలి. మరి ఈ రీతిగా మనల్ని సంతోషపరచడం ద్వారా, మన దుఃఖాన్ని సంతోషంగా మార్చడం ద్వారా దేవుడు మనతో ఉన్న ఐక్యతను కాపాడుకుంటూ ఉన్నాడు. మూడవదిగా మనం గమనిస్తే, ప్రకటన గ్రంథం 3:20, ఇదిగో నేను తలుపునొద్ద నిలుచుండి తట్టుచున్నాను అని రాయబడి ఉంది. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ విషయంలో దేవుడు మనతో ఐక్యతను కాపాడుకోవడానికి మన ఎడల దీర్ఘశాంతం చూపుతూ ఉన్నాడు. దేవుడు మనతో ఐక్యతను కలిగి ఉండడానికి తలుపునొద్ద నిలుచుండి తడుతూ ఉన్నాడు. లోపల ఉన్న వ్యక్తికి తలుపు తీయాలనే ఆలోచన ఏమాత్రం లేకపోయినా, అతనికి దేవుణ్ణి చేర్చుకునే మనస్సు లేకపోయినా, దేవుడు తలుపు యొద్దనే నిలబడి చూస్తూ ఉన్నాడు. మంచుకు తల తడిసేంత వరకు నిలబడుతూనే ఉన్నాడు, తలుపు తీసేంత వరకు తడుతూనే ఉన్నాడు. అంటే ఆయన ఎంతో సహనం కలిగి మనతో ఉన్న సంబంధాన్ని, ఐక్యతను కోరుకుంటూ దీర్ఘశాంతం కలిగిన వాడే నిలబడుతూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డ, దేవుడు ఎన్నిసార్లు వాక్యం చేత నీ హృదయాన్ని తట్టాడు, మరి ఈ సమయం వరకు కూడా ఆయన ఇంకా నీ హృదయం అనే తలుపును తడుతూనే ఉన్నాడు. కారణం ఏంటంటే, నిన్ను ఎలాగైనా సంపాదించి నీతో ఐక్యత కలిగి ఉండాలని ఆయన నీ ఎడల దీర్ఘశాంతం చూపుతూ ఉన్నాడు. నువ్వు దేవునికి ఏమిచ్చినా ఇవ్వకపోయినా ఆయన నీకు ఇస్తూనే ఉన్నాడు. నువ్వు తలుపులు తీయకపోయినా ఆయన నీ కొరకు తలుపులు తెరిచి ఉంచాడు. నువ్వు తలుపులు తీయలేదని ఆయన వెళ్ళిపోలేదు, కానీ ఆయన ద్వారము యొద్ద నీ కొరకే నిలిచి ఉన్నాడు. మరి యేసయ్య మనతో ఐక్యత కలిగి ఉండడానికి ఆయన ఎన్నిసార్లు తలుపు తడుతూ తలుపు తీసేంత వరకు సహనంతో దీర్ఘశాంతంతో ఉన్నాడో ఆ రీతిగా మనము కూడా ఆయన తలుపు తీసేంత వరకు ఆయన్ను తడుతూనే ఉండాలి. పరిశుద్ధ గ్రంథంలో కనాను స్త్రీ తలుపు తట్టింది, ఆయన తీసేంత వరకు కూడా తడుతూనే ఉంది. మరి ఆ రీతిగా ఆ స్త్రీలో ఉన్న దీర్ఘశాంతాన్ని మనం కలిగి ఉండాలి. కీర్తనల గ్రంథం 54:4 దేవుడే మనకు సహాయకుడు అని రాయబడి ఉంది. నాలుగవదిగా, ఆయన మనతో ఐక్యత కలిగి ఉండటానికి మనకు సహాయం చేసే దేవునిగా ఉన్నాడు. ఆయన మనకు అన్ని విషయాల్లో సహాయం చేయడం ద్వారా మనతో ఐక్యతను స్థిరపరచుకుంటూ ఉన్నాడు.
మరి మన జీవితాలలో ఆయన చేస్తున్న సహాయము ద్వారా ఆయనతో మనం బంధం తెంచుకోకుండా ఐక్యతను కాపాడుకోవాలి. యేసయ్య తండ్రితో ఐక్యమై ఉన్నలాగున మనం కూడా ఒకరికొకరు సహాయం చేసుకుంటూ ఐక్యతను కాపాడుకోగలగాలి. యేసయ్య మనతో ఐక్యత కలిగి ఉండటానికి మనల్ని ఘనపరుస్తూ, మనల్ని సంతోషపరుస్తూ, మన ఎడల దీర్ఘశాంతం చూపిస్తూ, మనకు సహాయం చేస్తూ ఏ రీతిగా ఐక్యతలో మాదిరిని చూపించాడో మనము కూడా మనుషులందరి ఎడల అట్టి కార్యాలను జరిగించుదుముగాక. అట్టి మాదిరికరమైన జీవితాన్ని దేవుడు మనకందరికీ అనుగ్రహించునుగాక. ప్రార్థన. పరిశుద్ధుడవైన తండ్రి, ప్రేమగల దేవానికి స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాం. ఈ దినం ఈ మాటలు విన్న నిబిడలందరినీ కూడా మీరు ఆశీర్వదించండి. ఐక్యతలో ఉన్న ఆశీర్వాదాన్ని నిబిడలందరూ అనుభవించడానికి మీరు సహాయం చేయండి. ఐక్యత ఏ రీతిగా కలిగి ఉండాలో మీరు మాకు మాదిరి చూపించారు. ఆ రీతిగా నిబిడలందరూ కూడా ఒకరినొకరు ఘనపరుచుకుంటూ, ఒకరినొకరు సంతోషపరుచుకుంటూ, ఒకరి ఎడల ఒకరు దీర్ఘశాంతం చూపుకుంటూ, ఒకరికొకరు సహాయం చేసుకునే అనుభవాన్ని నిబిడలందరికీ మీరు దయచేయండి. మానవ మాతృలమైన మా ఎడల మీరు కనికరం చూపి మమ్మల్ని గణపరుస్తూ, మాలో మీరు ఐక్యత కలిగి జీవిస్తూ ఉన్నారు. నీలో మమ్మల్ని ఐక్యపరుచుకుంటూ ఉన్నారు. ఆ రీతిగా ఈ మాటలు వినని బిడలందరూ కూడా ఐక్యత కలిగి జీవించడానికి మీరు సహాయము చేసి, అట్టి మనస్సును మీరు దయచేసి, పేరు పేరున నీ బిడలను ఆశీర్వదించి వర్ధిల్ల చేయమని, ఐక్యతను స్థిరపరచమని యేసు పేరట వేడుచు ఉన్నాము తండ్రి. ఆమేన్.